న్యూఢిల్లీ కి చెందిన జొమాటో ఫీడింగ్ ఇండియా సంస్థ ఆర్థిక సహాయంతో కోవెల్ ఫౌండేషన్ ద్వారా మండలంలోని డిగొందూరు గ్రామంలో డిగొందూరు బర్సింగి డికోకూరు ఇరడపల్లి పంచాయతీలకు చెందిన 350 గిరిజన రైతు కుటుంబాలకు శుక్రవారం పాడేరు ఎమ్మెల్యే కొట్టపల్లి భాగ్యలక్ష్మి బియ్యం కందిపప్పు వంటి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మన్యంలో గిరిజన రైతుకు కోసం కోవెల్ ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలు సత్ఫలితాలు గిరిజన రైతులకు మేలు చేసేలా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం డివిజన్ అధ్యక్షుడు కే విశ్వ వ్యవసాయ శాఖ ఏఈఓ సూర్యనారాయణ, కోవెల్ ఫౌండేషన్ ప్రతినిధులు సూర్యుని సత్యనారాయణ, బొంజుబాబు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. అండ్ ఈ కార్యక్రమంలో నాతో పాటు ఇక్కడ ఆసీనులైనటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ కోవిడ్ కారణంగా ఈ కరోనా వైరస్ ఎప్పుడైతే ప్రపంచ స్థాయిలో దేశమంతా కూడా విజృంభిస్తున్న సమయంలోని మొత్తం వ్యవస్థ కూడా తారుమారైపోయి చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలోని అనేక ఎన్జిఓస్ ఫౌండేషన్స్ అన్నీ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి ప్రజల్ని ఆదుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతోని చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఇదే తరుణంలోని జొమాటో ఫీడింగ్ ఇండియా న్యూఢిల్లీ వారు, అదేవిధంగా కోవెల్ ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలోని ఈరోజు డిగొందూరు పంచాయతీకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికీ, రైతులందరికీ, గిరిజన రైతులందరికీ కూడా ఉచితంగా సరుకులు పంపిణీ చేసేదానికి ముందుకొచ్చినందుకు ముందుగా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కోవెల్ ఫౌండేషన్ గురించి నేను కొన్ని విషయాలు మీ అందరితో చెప్పాలి. నేను ట్రైఫెడ్ వైస్ చైర్మన్గా గత కాంగ్రెస్ హయాంలో నేను ట్రైఫెడ్ వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇదే కోవెల్ ఫౌండేషన్ వాళ్ళు ట్రైఫెడ్ సంస్థతో టైఅప్ అయ్యి చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు ఈ ఏజెన్సీ ప్రాంతంలో చేశారు. సో కోవెల్ ఫౌండేషన్ ఇన్ఛార్జ్ ఎవరైతే మనకి కృష్ణారావు గారు ఉన్నారో వాళ్ళ హెడ్ ఆఫీస్ సాగర్ నగర్లో ఉంది. అండ్ తరచూ ఆయనతోని చాలా కార్యక్రమాలు మేము పార్టిసిపేట్ చేయటము. అండ్ వాళ్ళు గిరిజన ప్రాంతంలోని ఎవరైతే గిరిజనులు న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా ఎలాంటి ఎరువులు, రసాయన ఎరువులు లేకుండా పండించే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా చిరుధాన్యాలు కావచ్చు, అదేవిధంగా